రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా మా యువనాయకుడు నారా లోకేష్ గారు 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్రను మొదలుపెట్టి ఈ రోజుతో 100 రోజు జరుగుతా ఉంది ఒక చారిత్రాత్మక ఘట్టం అది తెలుగుదేశం పార్టీ చరిత్రలో గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని ఇది ఒక చరిత్రాత్మక ఘట్టం ఒక వారం రోజుల్లో కడప జిల్లా కూడా ఎంటర్ అవుతున్నాడు మరి ఈ రోజు రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల్లో జరుగుతున్న అరాచక పాలన మీద ప్రజలను జాగృతం చేసేదానికి ప్రజలందర్నీ కూడా సంఘటన చేసేదానికి ప్రజలేకి వస్తున్నాడు అనేక వర్గాలను అనేక మతాలను అనేక ప్రాంతాలను రాష్ట్రంలో ఉన్న ఈ రోజు జరుగుతున్న ఒక అరాచక పాలన ప్రజలందర్నీ కూడా అప్రమత్తం చేసేదానికి వస్తున్నాడు దానికి ఈ రోజు సాంగీభావంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో భాగంగా జరుగుతున్న ఈ సాంగీభావ యాత్రకు పొద్దుటూరు నగరంలో ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మేము నగర అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారు మిగతా నాయకులందరం కలిసి ఈ పాదయాత్రకు సాంగీభావంగా మేము కూడా పాదయాత్ర చేస్తున్నాం రాబోయేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు నడుం బిగించినారు అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలుగా వెనక్కి తీసుకుపోయిన ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది సొంత జిల్లాలో చెప్పుకుండే దానికి అనువంత అభివృద్ధి లేని ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిది సంక్షేమం పేరుతో తెలుగుదేశం పార్టీ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందో దానికి ఈ రోజు పేరు మార్చి మాయగా చెప్పుకుంటున్నారు తప్ప వీళ్ళకు గాను వీళ్ళు ఈ ప్రభుత్వానికి సొంతంగా చేసిన కార్యక్రమం అంటూ లేదు ప్రజలు విసిగిపోయినారు వేసాగిపోయినారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆయన అయ్యేదానికి రెడీగా ప్రజలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని పంపే రోజులు దగ్గరకు వచ్చినాయి నా నమ్మకం నువ్వే కాదు నా అపనమ్మకం నువ్వే జగన్ అని చెప్పి ప్రజలు ఈరోజు కోరుకుంటారు రాజకీయాలకు సంబంధం లేదు ఈ సాంగీభావ యాత్ర నారా లోకేష్ గారు 100 రోజు పూర్తయిన సందర్భంగా ఉన్నారు ఎంతమంది అభ్యర్థులు ఉన్నా కూడా ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారే ఆయనే అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కాదు మొత్తం యావత్ భారతదేశంలోనే ఒక మొట్టమొదటిగా 4000 కిలోమీటర్లు 400 రోజులు పాదయాత్ర చేస్తున్నాడు మా యువనాయకుడు నారా లోకేష్ గారు అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీర్వదించి ఆయనకు అపూర్వంగా అందిస్తున్న ఆయనకు మద్దతే దానికి కారణం ఇవాళ 100వ రోజు 12,250 కిలోమీటర్లు దగ్గర దగ్గరగా ఆయన పాదయాత్ర చేసినాడు 34 నుంచి 35 నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర జరిగింది త్వరలో కూడా నారా లోకేష్ గారు మన పొద్దుటూరు పాదయాత్రకు విచ్చేస్తున్నారు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విఫలమైనారు కాబట్టి లోకేష్ బాబు గారి పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు పొద్దుటూరులో కూడా కడప ఎంపీ అభ్యర్థి మరియు పార్లమెంటు మన పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి అన్న ఇన్ఛార్జిగా నేను ఇద్దరము కూడా 100 రోజులు అయిన సందర్భంగా సంఘీభావంగా లోకేష్ బాబు గారికి మద్దతుగా మేము సైతం లోకేష్ బాబు గారి కోసం ఉన్నామని సంఘీభావంగా మేము సైతం లోకేష్ బాబు గారి కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నామని సంఘీభావం తెలియజేస్తా ఈరోజు పాదయాత్ర చేస్తున్నాం ఈరోజు వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారి చిత్ర ఇక్కడ విగ్రహానికి పూలదండ వేసి ఇక్కడ నుంచి పాదయాత్ర వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అలాగే గాంధీ రోడ్డు అక్కడి నుంచి టీబీ రోడ్డు అక్కడి నుంచి పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ గారికి పూలదండ వేసి పాదయాత్ర ముగిస్తుంది ఈరోజే ఒక ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ లోకేష్ నాకు ఊర్లోకి వచ్చిపోయినా నాకేం లేదు నేనే హీరోని అని చెప్తున్నాడు మేము పాదయాత్ర చేస్తా అంటే ఉలికిపడి ముందుగానే అంటే నాకేం ఆయన వచ్చిపోయినా నాకేం కాదంట నీకేమైతాదో 2024లో రాచమల్లు ప్రసాద్ రెడ్డి రాసి పెట్టుకో నిన్ను మాజీ ఎమ్మెల్యేని చేసేది నేనే నిన్ను మాజీ ఎమ్మెల్యేని చేసేది నేనే ఏదైతే తెలుగుదేశం పార్టీ జెండా ఎగరనియను నా కంఠంలో ప్రాణం ఉన్నదా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరనియను జెండా
తెలుగుదేశం జెండాను పొద్దుటూరు నడిగడ్డన ఎగిరించి నిన్ను మాజీ శాసనసభ్యుని చేసి తీరుతాం లోకేష్ బాబు గారి పాదయాత్ర కూడా పొద్దుటూరులో కన్నీ విని ఎరగని రీతిలో జరుగుతాది రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారికి ఓటమి భయం పుట్టుకొని ఆయన మాట్లాడతాడు కాబట్టి నేను ఒకటే చెప్తానా యువత మీరు ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఒక పరిశ్రమ ఇచ్చినాడా లేకపోతే ఒక పిల్ల కాలువ కట్టాడా రైతులకు నీళ్లు ఇచ్చినాడా ప్రజలకు నీళ్లు ఇచ్చినాడా లేకపోతే పట్టణాల అభివృద్ధి చేసినాడా మౌలిక వసతులు కల్పించినాడా ఏం కల్పించినాడు ఇవన్నీ కూడా తొందరలో మళ్ళా వివరిస్తాం ఇప్పుడు సమయం తక్కువ ఉంది పాదయాత్రకు నల్లమూల